అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ఎందుకంటే ఈ నెల పడిన జీతాలను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఈ నెలనే జీతాలు చాలా లేట్గా రావడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ వస్తాయో రావో గ్యారంటీ లేదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకే జూలై 15న వాహన మిత్ర ప్రోగ్రాం ఉంది, జూలై 22న కాపు నేస్తం ఉంది, జూలై 29న విద్యా దీవెన ఉన్నాయి. సో వీటన్నిటికీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో మన రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది, ప్రతి నెల కూడా అప్పులు తెస్తున్నారు. సో వీటన్నిటికీ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక మనకు డబ్బులు ఉంటాయని గ్యారంటీ లేదు. సో జీతాలు వస్తాయో రావో తెలియదు, జూలై జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇవి జాగ్రత్తగా రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెడితేనే అట్లీస్ట్ మనకు జూలై జీతం ఆగస్టులో వస్తుందో లేదో తెలియదు. అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు వచ్చినా కానీ అప్పటి వరకు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ హెచ్చరిక అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు.